నిజంగా చాలా స్వీట్ గా ఉండండి చూసారు కదా ఆకులు ఎంత ఎక్కువగా ఉన్నాయో సో ఇక ఆకులన్నీ నేను ఇలా కట్ చేసి ఇవే మల్చింగ్ వేసేస్తాను అన్నమాట మడిలో చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇలా ఎక్కువ ఆకులు ఉంటే ఏంటంటే మనకి పెస్ట్ అటాక్ అనేది తొందరగా ఇద్ది మళ్ళీ మనకి ఏవేవో గొంగళి పురుగులు అవి ఇవని గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి ఆకుల మధ్యలో సో మనకి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ కోసం కొన్ని ఆకులు ఉంటే సరిపోతాయండి మరి ఇన్ని ఆకులు అవసరం లేదు బాగా ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తే లేత లేత ఆకులు మాత్రం మనం ఉంచుకోవచ్చు ఇది ఫస్ట్ క్రాప్ అండి చాలా పూత వచ్చింది బట్ అంతా అలిపోయింది ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి ఎందుకంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అవి ఏంటనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ యాపిల్కి వాటర్ ఎక్కువగా ఉండాలండి నేనేం చేశానంటే పూత ఉన్న సమయంలో కొంచెం బిజీగా ఉండి పట్టించుకోలేదు సో వాటరింగ్ కూడా చేయలేదు సరిగ్గా అప్పుడు పూత అంతా రాలిపోయింది అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ మనం ఇంత పూత ఉన్నప్పుడు మొక్కకి బలం ఎక్కువగా కావాలి బట్ అప్పుడు నేనైతే అసలు ఏమీ ఇవ్వలేదు ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మామూలుగా కిచెన్ వేస్ట్ వాటర్ బియ్యం కడిగి నీళ్ళు అవి ఇస్తూ పోతున్నాను కదా సో అలాగే ఇస్తూ ఉన్నాను పూత బాగా అయితే వచ్చిందనమాట బట్ అవి నిలబడడానికి మనం బోన్ మీల్ కంపల్సరీగా ఇవ్వాలి అదైతే నేను ఇవ్వలేదు చేసిన మిస్టేక్ అదే సో తర్వాత నేను ఏం చేశానంటే బోన్ మీల్ ఇచ్చాను ఇంకా ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి నేను ప్రిపేర్ చేసుకున్నది నా గార్డెన్లో ఇది ఇచ్చాను ఇంకా మల్చింగ్కి ఆకులన్నీ బాగా వేసేసాను ఇంకా అవి ఆకులు అవన్నీ ప్రూన్ చేశాను చూసారు కదా ఆల్రెడీ వీడియోలో ఇలా ఆకులన్నీ ప్రూన్ చేసేసాను అనమాట మనం ఇలా ఆకులన్నీ తీసేస్తుంటే మళ్ళీ మనకి ఇక్కడ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి ఇక్కడ నేను ఆకులు తీసేసాను కదా అంటే ఇవి నేను తీసినప్పుడు ఇవి కొత్త చిగుర్లు అందుకని అప్పుడు తీయలేదు ఆకులు తీసిన చోట ఇదిగో ఇలా మీకు బొడక అనిపిస్తుంది కదా ఇలా మొగ్గలు వస్తూ ఉంటాయి అన్నమాట కొత్త కొత్త లీవ్స్కి చిగుర్ల వద్ద కూడా ఇలా వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది కొత్త చిగురా ఇక్కడ వస్తున్నాయి ఈ పూత అంతా మీకు నిలబడాలి అంటే కంపల్సరీగా మీరు పుల్లటి మజ్జిగ వారానికి ఒక్కసారి అన్న వాటర్లో కలిపి డైల్యూట్ చేసి ఇవ్వాలండి పూత రాలకుండా ఉండాలంటే అండ్ రాలకుండా ఉన్న పూత మీకు బలంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా బోన్ మీల్ ఇవ్వాల్సిందేనండి లేదా ఎక్స్షెల్ పౌడర్ ఇవ్వాలి చూసారా ఇక్కడ కొత్త చిగురు వస్తుంది కదా అంచున ఇక్కడ కూడా మనకి పూత కంపల్సరీగా వచ్చిందండి ఇప్పుడు చూసారు కదా పూత ఎంత చిన్న దశలో ఉంది కదా ఇంకొంచెం పెద్ద అయ్యాక పూత నేను చూపిస్తాను మీకు మళ్ళీ వీడియోలో వర్మి కంపోస్ట్ మస్టర్డ్ కేక్ బోన్ మీల్ సీవీడ్ ఎప్సమ్ సాల్ట్ బూడిద వేపపిండి ఇవన్నీ ఎలా కలిపి ఎలా వేసానో ఒక వీడియో సపరేట్గా చేశానండి అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చేసేయి మేము వెన్న తీస్తాము వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగ అనమాట ఇది ఇది పైలా చూసారా వైట్ వైట్గా ఉంది అంటే మంచిది ఇది మనకి దీంట్లో మైక్రోబ్స్ అనేవి బాగా జర్మినేట్ అవుతున్నాయి అన్నమాట సో ఇదంతా మనం తీసేసి కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు బట్ నాకు కిచెన్ కంపోస్ట్ అనేది నేను ప్రిపేర్ చేయట్లేదు అని చెప్పాను కదా ఇప్పుడు ఇంకా నాకు ఇది నేను మొత్తం ఇలా వాటర్లోనే కలిపేసుకుంటాను ఇదంతా పైన పైన మనకు వాటర్ తెలియదు కదా ఈ వాటర్ అయితే పెస్ట్కి మనం డైరెక్ట్గా ఇవి స్ప్రింకిల్ చేస్తే స్ప్రే చేస్తే వాటి మీద అవి చనిపోతాయి లైక్ మిలీ బగ్ అలాంటివి ఇంకా మనం కింద కొంచెం కదిలిచ్చి చూసాం అనుకోండి మజ్జిగ వచ్చింది మీకు ఇప్పుడు కింద అంతా వేరేగా చూసారు కదా ఇది కూడా ఇలాగే ఓపెన్గా పెట్టేశాను క్లోజ్ చేయకుండా ఇప్పుడు చూసారు కదా అలా స్టూల్ ఒక్కటే పెట్టాను అన్నమాట పైన క్లాత్ కూడా ఏం పెట్టలేదు నేను చూసారా చాలా బాగా ఫర్మెంట్ అయింది ఇది మేమన్నా తీసి 4 డేస్ అయింది అంటే 4 డేస్ నుంచి ఇది బయటే ఉందన్నమాట మజ్జిగ అనేది పూత బాగా నిలబడింది మనం కనుక స్ప్రే చేస్తే పూత మీద అండ్ మొక్కలకి ఫ్రూటింగ్ కూడా బాగా స్టార్ట్ అయింది అన్నమాట మొక్క మొదట్లో పోస్తే 4 డేస్ నుంచి ఫర్మెంట్ అవుతుంది కనుక 1:5 రేషియోలో వాటర్లో కలిపి నేను మొక్క మొదట్లో పోసానండి తర్వాత స్ప్రే కూడా చేశాను
రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత హెల్తీగా చక్కటి మంచి కలర్లో సైజులో వస్తున్నాయి ఫ్రూట్స్. ఇది నాది 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్. ప్లాంట్కి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది కూడా మనకి ఈల్డ్ కూడా బాగా ఎక్కువగా వచ్చిందండి. అది కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్ని మాత్రమే గమనించుకోవాలి. అది కనుక మనం ఫర్టిలైజర్స్ బాగా ఇస్తే కనుక ఈల్డ్ కూడా బాగా ఎక్కువగానే వచ్చింది. నేను చూసుకోలేదండి, వాటర్ యాపిల్ ఇలా ఫెన్స్కి మధ్యలో స్టక్ అయిపోయి ఇంకా పెరగట్లేదు, అందుకని ఇరిగిపోయింది. సో ఇది హార్వెస్ట్ అయితే చేసేసాను. చూసారా పూత, ఇది అవుట్ సైడ్ పిక్ అండి. సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. మనం చేయాలి అని అనుకోలేదు, బట్ ఫెన్సింగ్లో స్టక్ అవ్వడం వల్ల చేయాల్సి వచ్చింది. అయినా సరే చాలా స్వీట్గా ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం మాకు వాటర్ యాపిల్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ లోపల సీడ్ కూడా ఫామ్ అయ్యాయి. ఇవి చూసారా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి, ఇవే సీడ్స్ అండి. ఇక్కడ చూసారా ఎంత పూత ఉందో, బట్ ఇంత పూతలో నుంచి సగం పూత నాకు పిందెలు మొగ్గలు రాలిపోయాయండి. ఎందుకు రాలిపోయాయంటే నేను గ్రీన్ హెవెన్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల 2 డేస్ వరకు అసలు వాటర్ ఇవ్వలేదండి. మడిలో ఉంది కదా, సో తడిగానే ఉండిద్దులేని అనుకున్నాను. తర్వాత చూస్తే చూసారు కదా ఎన్ని పిందెలు రాలిపోయాయో. ప్లస్ అదిగాక మనం ఇచ్చిన మాన్యూరు అంటే డ్రై కంపోస్ట్ ఇవన్నీ ఇవ్వడం కూడా కొంచెం లేట్ అయ్యి ఉండిద్దని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. సో చెట్టుకి ఎన్ని సాయిల్లో ఎంత బలం అయితే ఉందో అంత బలం మాత్రమే మొగ్గలు దాచిపెట్టుకోగలదు. సో మిగతా మొగ్గలన్నీ మొక్క తనంతటి తానే రాల్ చేసిద్ది అన్నమాట. సో మనకి ఇవైతే ఇన్ని మొగ్గలు అయితే మిగిలాయి. ఇంకా చూద్దాం మనకి అసలు ఇదంతా విచ్చుకున్న తర్వాత నేను మీకు వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, బట్ ఇవి ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యాయి కదా ఇంకా మొగ్గలు రాలిపోతున్నాయి ఓవర్ వాటరింగ్ వలన. సో ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో పోస్ట్ చేసేసాను అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పూత నుంచి హార్వెస్ట్ వరకు ఆ తర్వాత ఆఫ్టర్ ప్రూనింగ్ కూడా ఉండిద్ది, అంతవరకు నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి మీకోసం. చూసారా వాటర్ యాపిల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎంత పెద్ద సైజుగా వచ్చాయో. సో చేద్దాంలే హార్వెస్ట్ అనుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి కాయలు బాగా పండో లేక వాటర్ ఎక్కువయ్యో, మరి ఏదైనా కానీ 2 కాయలు పడిపోయాయండి. సో ఇంత పెద్ద సైజ్ వచ్చాక కూడా కాయ వేస్ట్ అయిపోయింది హార్వెస్ట్ కరెక్ట్ టైంకి చేయక. సో అట్లీస్ట్ మిగతా ఫ్రూట్స్ అన్న టైంకి హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. సో ఇదైతే ఈ సీజన్లో ఫస్ట్ టైం వాటర్ యాపిల్ హార్వెస్ట్ అండి మన గార్డెన్లో. అసలు లాస్ట్ టైం అయితే వచ్చేయలే కానీ చాలా కాయలు, బట్ ఇంత హెల్తీగా రాలేదండి. ఈసారి మాత్రం చాలా హెల్తీగా వచ్చాయి. అండ్ కలర్ కూడా చూసారా చాలా పింకిష్ కలర్లో ఉన్నాయి అండ్ గ్రీన్ ఫుల్. సో ఇక లేట్ చేయకుండా మిగతా కాయలన్నా టైంకి హార్వెస్ట్ చేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా ఎన్ని పిందెలు రాలిపోయాయో. ఇంకా ఉండాలి, సర్చ్ చేద్దాం. సో ఇదిగోండి మన ఈ సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ వాటర్ యాపిల్. కాయ టేస్ట్ అయితే ఎలా ఉందో చూడాలి కదా మరి. సో ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా. నిజంగా చాలా స్వీట్గా ఉందండి. లాస్ట్ టైం తిన్నప్పుడైతే
అంత స్వీట్గా లేదన్నమాట. కొంచెం స్వీట్గా అండ్ కొంచెం వాటర్ అండ్ వగర్గా ఉంది. అంటే ముందుగానే హార్వెస్ట్ చేశాను లాస్ట్ టైము, అందుకని ఈసారి బాగా వెయిట్ చేశాను అన్నమాట. బట్ ఈసారి అయితే నిజంగానే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ వాటర్ యాపిల్ కేరింగ్ కూడా చాలా ఈజీ, సో మీరు అందరూ మీ గార్డెన్లో పెంచండి. ఇంకొక కాయ మిస్ అయ్యాము, ఇక్కడ ఉంది. నిజంగండి, మీరు నమ్మండి నమ్మపోండి, బట్ అసలు సూపర్ టేస్టీగా ఉంది కాయ అయితే. బయట అంతా చూసారు కదా కలర్ ఎలా ఉందో, వాటరీ వాటరీగా, అండ్ లోపలేమో స్పాంజ్ లాగా ఉంది. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదండి, ఈరోజు వచ్చేసి ఇదిగోండి ఎన్ని మొక్కలు మాత్రమే నిలిచాయి మొక్కకి, మిగతా అవన్నీ రాలిపోయాయి. సో వీటిని నేను జాగ్రత్తగా కేరింగ్ చేసి పూత నుంచి హార్వెస్ట్ వరకు, హార్వెస్ట్ తర్వాత ఆఫ్టర్ ప్రూనింగ్ ఎలా ఉండిద్దో అదంతా కలిపి మళ్ళీ ఇంకో వేరే వీడియో మీకోసం చేసి పెడతానండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.